అది నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ చెప్పేది కాదు, సాయంకాలం 5 గంటలకు పార్క్ లో వెయిట్ చేస్తుంటాను, అక్కడ కలుద్దాం. ఓకే. సార్ మీరా? మీరు బ్యాంక్ వచ్చారండి. ఏ, పోలీసులు బ్యాంకుకి రాకూడదా? చచా, రాకూడదని కాదండి, కానిస్టేబుల్ పంపితే సరిపోతుంది కదా. నో, ఈ సిఐ పరాంకుశం పర్సనల్ పనులకి ఎప్పుడు కానిస్టేబుల్ అని వాడుకోడు. సార్, ఎస్, ఇంట్లో అమ్మగారికి మటన్ ఇచ్చి వచ్చాను సార్. గొప్ప చేసావు కానీ బయట ఉండు, వస్తున్నాను. నేను పర్సనల్ పనులకి ఎప్పుడు వాడుకోను, మా ఆవిడ ఆవిడ వాడుకుంటుంది. అర్థమైంది. అవును, నువ్వేంటి ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు, రమ్మని చెప్తున్నావు? అమ్మాయి నాకు తెలుసు, నీ రెండవ చెల్లెలు. సార్ అంత కరెక్ట్ గా గెస్ చేశారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్స్, థ్యాంక్స్. అవును, నువ్వేంటయ్యా మీ చెల్లెళ్ళని ఎప్పుడు లాడ్జ్లో పార్కులో కలుస్తుంటావు? అది అప్పుడు మీరే కదా సార్ చెప్పారు, పార్కులో కలుసుకోమన్నారు. కరెక్ట్, కరెక్ట్. నువ్వు నిజంగా చెట్టు కిబిడా. థ్యాంక్ యూ. ఓకే. యు ఆర్ స్మైలింగ్. ఈ టైంలో వీడి ఇక్కడికి వచ్చాడండి, నేత నన్ను చూశాడంటే ఆ సీగర్తో చెప్పినా చెప్పేస్తాడు. కూర్చుందామే. బానే ఉంది అబ్బో, సిగ్గు అనుకుంటా. ఏంటి స్పర్శ? దట్టాచ్. మీరు నా లవ్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా? ఉంది. అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో అక్కడ కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు? చచా, నేను టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాడ్జ్ లో టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అయ్యని నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో, నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే, పేరేంటి? రాంపండు. రాంపండు, జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొనిపెడతాను, నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొనిపెట్టే. నా బర్త్డే రింగ్ కొంటావు? నువ్వెవరు? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రాంపండు, నా పేరే జాంపండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడు ఎవరని అడుగుతున్నావా? పండు తను చెప్పేది నిజమేనా? అయ్యో బాబు, అదంతా అబద్ధం. అసలు ఎవరో నాకు తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా చచ్చా? నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను, నువ్వు అందరిలాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను నో అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు. ఆగు శీలా, ఆగు. నువ్వే కస్టమర్ చెట్టు చేసిన చట్టం జరగొట్టావు.